ఎస్ మనం మునుగోడు నియోజకవర్గమైనటువంటి చౌటుప్పల్ మండలంలో ఉన్నాము. అమ్మా ఎట్లా ఉంది ఇక్కడ? ఎలక్షన్స్ వచ్చినట్టున్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఎట్లుంది? ఎక్కడైనా సరే ఏ సార్ గెలిచినా గానీ మాకు న్యాయం కావాలి, న్యాయం చేసే సార్ మాకు కావాలి. ఏమీ ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ మెయిన్‌గా? అన్ని రోడ్డు బాలేదు, వాటర్ బాలేదు. తాగడానికి 2 రూపాయల వాటర్ అనేసిరు, 2 రోజుల 2 రోజులకి మళ్ళీ ప్రైవేట్ గానే కొనుకొచ్చుకుంటాము. అసలు ఏమీ లేదు, మాకు ఏం న్యాయం లేదు. అసలు మిషన్ బైగ్రత నీళ్ళు వస్తున్నాయి ఇంటింటికి అని చెప్తున్నారు కదా మరి. అసలు అది నల్లాలు ఫిట్టింగ్ లేదు, మాకు ఏమీ రాలేదు ఎప్పటికి. ఇంతవరకు ఎప్పటి నుంచో అంటురు గానీ ఇంతవరకు అయితే ఏమీ రాలేదు. ఎవ్వరు ఏం న్యాయం చేయలేదు. జనాలని వాడుకునే వాళ్ళే ఉర్రు, అవసరానికి రారి అంటారు గానీ ఇప్పుడు అవసరం, వాళ్ళ అవసరం తీరినాక మళ్ళీ వాళ్ళ ముఖాలు మాకు ఎవ్వరు కనపడవు. మాకు మాకు మాత్రము న్యాయం కావాలి. ఏ సార్ వచ్చినా సరే గానీ మాకు న్యాయం కావాలి. జనాలని ఇప్పుడు అవకాశంగా తీసుకోవద్దు. వాళ్ళు ఇప్పుడు ఎట్లా తిరుగుతారో మాకు కూడా, అప్పుడు మాకు ఏ కష్టం వచ్చినా వాళ్ళు మాకు న్యాయం చేయాలి. రాజగోపాల్ రెడ్డి 3½ ఏళ్ళు ఉన్నాడు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా దాదాపు 5 ఏళ్ళు ఉన్నాడు. ఏమన్నా ఇక్కడ ఏమన్నా పనులు జరిగినాయి? అప్పుడు అంటే అక్కడ ఎక్కడెక్కడ జరగాలో అక్కడ జరిగినాయి. అన్ని గల్లీలు ఏం చేయలే, ఏదో కొంచెం కొంచెం అట్లా మీద మీద చేసిరు వెళ్ళిపోయారు. అంతవరకే ఇంకా అంత కరెక్ట్ గా ఎవరు చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం అంత పట్టించుకొని న్యాయం చేసే సార్ మాకు కావాలి, ఎవరు వచ్చినా సరే. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? మేము కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. యా పరిస్థితి బహుత్ ఖరాబ్ హై, యా కే లోగ్ పరేషాన్ హై. రాజగోపాల్ రెడ్డి సాహబ్ కాంగ్రెస్ కే థే, ఇస్మే ఆకే ఉను సమజ్ రహే, మే బీజేపీ మే ఆకే ఫిర్ సే జీతుంగా, వో టైమ్ చలేగా, కాంగ్రెస్ పార్టీ సే జీతే ఉను. ఆజ్ కాంగ్రెస్ పార్టీ కే పాల్ భాయి గోవర్ధన్ రెడ్డి జీ హై, జిన్హోనే ఇత్నా కామ్ కియా యహాన్ పర్. ఆజ్ ఉన్కి బేటీ యహాన్ పర్ జో ఎలక్షన్ ఉమ్మీద్వార్ హై, ఆజ్ వో జీతేగీ, యే లోగ్ సబ్ ఉస్కో అప్నీ బేటీ బనా కే జితాయేంగే. జైసా పాల్ భాయి గోవర్ధన్ రెడ్డి జీ నే యహాన్ కామ్ కియా, వేసే బచ్చి కామ్ కరేంగి. రాజగోపాల్ రెడ్డి కా ఖతమ్ హోగా. కాంగ్రెస్ పార్టీ సే వో జీతా థా, కాంగ్రెస్ పార్టీ సే ఎమ్మెల్సీ బనా, ఎమ్మెల్యే బనా, ఉస్కో ఇత్నా ఘమండ్ కి మే ఫిర్ సే బనుగా. వో టైమ్ చలేగా ఉస్కా, యే ఆనే వాలా టైమ్ కాంగ్రెస్ కా హై, ఔర్ జీతేగీ హమారీ క్యాండిడేట్ సావిత్రి జీ, జో పాల్ భాయి గోవర్ధన్ జీ కి బేటీ హై, జీతేగీ వో. యా వో 80 ఆద్మీ ఎమ్మెల్యే సే ఇదర్ చే ఆయా, कुछ नहीं है उसे, कुछ नहीं होता. 80 आंदो 100 आंदो. एक कांग्रेस पार्टी एक समुद्र पार्टी है. यहाँ के लोग सब पैसे के लिए नहीं, काम देखते, अभिवृद्धि देखते. राजशेखर साहब ने कितनी अभिवृद्धि की. आज बड़े बड़े डैम, बड़े बड़े स्कूल, न जाने कितने स्कीमें यहाँ से मिली. आज आरोग्य श्री है, आज खेतों के लिए है, सब चीज़ों के लिए, बैकवर्ड क्लास के लिए, स्कूल्स के लिए, जो इंजीनियर कॉलेज है, और डॉक्टर्स के लिए. जो आज जो चीज़ हमारे कांग्रेस पार्टी ने दी, आज राजशेखर जी गांव गांव में फिरकर, आज जो गांव में किसान लोग परेशान थे उनको दिए, हिम्मत दिए. आज हमारे गरीब बहनें हैं, आज ये हमारी इंदिरा जी है, हमारे सोनिया जी है, आज ये आगे आएंगी. इनको जीने का हक हमारी कांग्रेस पार्टी ने दिया, और ये हमारी कैंडिडेट जीतेगी और बराबर पाल भाई गोवर्धन रेड्डी का नाम करेगी. ऐसे राजगोपाल रेड्डी कितने ही आए कितने ही गए, कांग्रेस पार्टी को कुछ फर्क नहीं पड़ता. समुद्र पार्टी है ये, और इससे जीतेगी कांग्रेस पार्टी. पैसा कितना भी खर्च करो, काम देखना चाहिए कि कौन सी पार्टी आने से आज हमारी जनता सेवा करती है. हमें देखकर हमें जनता से अपील करूंगी कि वे वोट देख समझ के डाले, ये टाइम वेस्ट नहीं जाने दे. पैसा तो फिर आ जाएगा, लेकिन वक्त नहीं आएगा, ये समय नहीं आएगा. जय अम्मा. ఎట్లా అనిపిస్తుంది నీకు? ఎలక్షన్స్ వచ్చినట్టున్నాయి కదా, ఎప్పుడైనా ఇట్లా అబ్జర్వ్ చేసినావా? ఎప్పుడైనా అనిపిస్తుందా ఇట్లా ఎలక్షన్స్ వస్తాయి వేరే వాళ్ళు రాజీనామా చేస్తారని? అనిపించలేదు. ఎవరు మాట్లాడలేదు, రాలేదు. మంచి నీళ్లు అన్ని మంచిగానే ఉన్నాయా ఇప్పుడు? లేదు, మంచిగా లేవు నీళ్లు. వస్తలేవు సార్, వస్తలేవు. వస్తున్నాయి అని అంటారు కానీ అన్ని ఉప్పులు, ఉప్పులు వల్లంతా గోగుడు, గోగుడు ఏం లేదు. వస్తలేవు ఉన్నది. మేము మంచిగానే చేసినాం, బాగాలేవు. మోరీలు కూడా బాగాలేవు, అన్ని దోమలు, ఏవి చక్కపరచలేదు ఇక్కడ. ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం మరి ఇక్కడ? ఎవరు వచ్చినా గానీ మా వాడ మాకు మంచిగా చేయాలి. ఈడికెళ్ళి కొండూరు దాకైనా మంచిగా చేయాలి, భువనగిరి దాకైనా మంచిగా చేయాలి. భువనగిరి యాదాద్రి జిల్లా ఇదంతా మంచిగా చేయాలి. ఆడికెళ్ళి మాకు రోడ్డు కూడా మంచి లేదు సార్, అన్ని టక్కర్లు ఇక్కడ పోతుంటే, అన్ని టక్కర్లు అవుతున్నాయి. మీ దగ్గరికి ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కూడా వస్తారు మరి, బైరాత నీళ్ళు ఇచ్చినామని చెప్తారు కదా, వాళ్ళని ఏమైనా అడుగుతాను? టీఆర్ఎస్ వాళ్ళను నీళ్ళు ఇస్తే ఇక్కడ మేము ఇక్కడ దాచుకున్నామా? అన్ని ఉంటాయి ఇక, వాళ్ళు ఇయ్యలే, ఎవరు ఇయ్యలే. ఫిట్టింగ్లు చేసారు కానీ రాలే, వస్తలేవు. వస్తలేవు, వస్తలేవు. నీళ్ళు వస్తున్నాయా మీకు ఇంటికి? పరిస్థితి చాలా మంది ఉన్నారు అన్న. ఇక్కడేనా మీది? ఇక్కడేనా? ఎట్లా ఉంది ఇక్కడ? ఎలక్షన్స్ వచ్చినట్టున్నాయి కదా, ధూమ్ దా ఉంది. ఇంకా బాగానే ఉంది. ఎవరికి తెలియదు, ఇంకా దగ్గరికి వచ్చినా తెలుసు. నీళ్ళు వస్తాయా నీకు? మంచిగా వస్తున్నాయి. లేవు, ఆ నీళ్ళు లేవు. ఫిల్టర్ వాటర్ కొనుక్కొచ్చుకొని తాగుతాను.
టిఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉంటది 90% రాజగోపాల్ రెడ్డి వస్తాడు 90% నీళ్ళు వస్తానే మీ ఇండ్లకు మంచిగా ఏమొస్తలేవు నా ఉన్న రేషన్ కార్డు కూడా కొట్టేసిండు కేసీఆర్ రాజగోపాల్ రెడ్డి వస్తాడని పెద్ద మనసు అన్నాడు కదా, ఆయనకు ఏమనేది ఆలోచన తెలియదు. ఫస్ట్ నారాంపూడు చౌటుప్పల్ అంటే మెయిన్ మండలం, ఈడ గట్టుప్పల్ మండలం చేసింది. ఏమంటారు రాజగోపాల్ రెడ్డి, నా కోసం నేను రాజీనామా చేస్తా అన్నాడు. దేని చేసిండే నిన్న మొండల దాకా దిక్కు దివాన్ లేదు ఇక్కడ పేదవాళ్లకు. ఇది చౌటుప్పల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఏది రాదు. ఏదో కేసీఆర్ 80 మంది ఎమ్మెల్యేలు వచ్చినంటే దేని కటి వ్యక్తి న్యాయంగా చేయాలి. రాజగోపాల్ రెడ్డి గారు కోసం కాదు ఇది. నేను ఒక్కటే మాట అంటున్నా, బాధపడవద్దు కానీ ఒక్కటే నేనంటే ఒక నాకు ఎందుకు కోపం వస్తుందని చెప్పాలా? 5 సంవత్సరాలు పుష్కుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇస్తే ఇక పుష్కుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నాడు ఎందుకొస్తా ముందరొస్తా ఏమొస్తావా ఇలా గెలిచినావు ఏమా లాస్ట్ ఎవరు గెలుతారు అనుకుంటున్నావు? రాజగోపాల్ రెడ్డి 99% గెలవదు. మునుగోడు పాలవాయి శ్రీమంతి తప్ప ఎవరు గెలవడానికి అవకాశం లేదు. ప్రజలని పైసలు పెట్టి కొనుక్కున్నా కొనుక్కపోయినా ప్రజలు ఆలోచించాలి. ఇవాళ వీడు 10,000 5,000 అమ్ముడు పోవడం కాదు, ఈ కొడుకులు ఇవాళ అమ్ముడు పోతారు. కానీ పేద ప్రజలకు అన్యాయం అయిపోతుంది. నేను ఒకటే కోరుకుంటున్నా, అందరు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీకి వేయకుంటే 500 రూపాయల సిలిండర్ రేవంత్ అన్న నాయకత్వంలో జరుగుతుంది. రేవంత్ అన్న సీఎం అవుతుండు నాకు తెలిసిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఒకటే ఒక నేను మాట్లాడుతున్నా, నాకు రాజగోపాల్ రెడ్డి 80 మంది ఎమ్మెల్యే దేనికి వస్తారు? ఎవరు గడ్డి విక్తారు? పేదవాళ్ళని అన్యాయం చేయమని చెప్పు కోపం ఎందుకు వస్తుందంటే అన్న, అందరు కలిసి అన్యాయం చేసిపోతుంది ఇక్కడ. ఇవాళ 500 1,000 కాదు, 500 10,000 30,000 40,000 చల్ ఈ బచ్చగాళ్ళు ఇవాళ ఇస్తారు. మనం తినడం కాదు కానీ ఈ మధ్య మధ్యలో లుచ్చగాళ్ళు 80 మంది ఎందుకు వచ్చారు ఇక్కడ? నా కోపం ఎందుకు వచ్చిందంటే పేద ప్రజలు అన్యాయం చేస్తారు. రాజగోపాల్ రెడ్డి మాకు అవసరం. రాజగోపాల్ రెడ్డి ఏదన్నా సంకలు ఎత్తుకుంటా కింద ఉండదు, కింద పట్టుకుంటే పైన ఉండడు. ఈ 6 నెలల దాకా కనిపెట్టి గెలిస్తే మళ్ళా ఎలక్షన్కి 6 నెలలు ఉంది. నేను అందరికీ 90% రాజగోపాల్ రెడ్డి గెలవాడు. ఇక చౌటుప్పలు నారాంపూడు వాని కొనుక్కుంటా ఎంపీటీసీ జడ్పీటీ సర్పంచ్ వార్డు నెంబర్ దేని కొనుక్కుంటావు? ఎవరయ్యా సొమ్ము? ప్రజల సొమ్ము. ఇవాళ పెట్రోల్ ఎంత? 100 చిల్లరైంది, 100 రూపాయలు చిల్లరైంది. అందుకోసం ఒకటే కొడుతున్నా, రాజగోపాల్ రెడ్డికో పుష్కుంట్లకో ఆనుకో ఇంకో భయపడాల్సింది అవసరం లేదు. కేసీఆర్ కూడా ఈసారి గజ్వేల్లో ఓడిపోతుండు. రేవంత్ రెడ్డి అన్న కడుతుండు ఆడ. అదేవిధంగా అన్న పెద్దోళ్ళతో అందరితో ఆశీర్వాదం తీసుకోవాలి, అందరితో మాట్లాడుతూ. ఎట్లా ఉందన్న ఇక్కడ పరిస్థితి? పరిస్థితి కొనబోతే కొని అమ్మబోతే అడివి అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఈ 6 నెలలు ఉన్న ఎలక్షన్లని ఆయన స్వార్థం కొరకు రాజగోపాల్ స్థానిక ఎమ్మెల్యే రాజీనామా ఎందుకు పెట్టిండంటే 22,000 కోట్లకు అమ్ముడు పోయి అమెజాన్కు గుజరాత్ దొంగలకు వాళ్ళ పాదాల దగ్గర పెట్టిండు కాబట్టి అమ్మిండు. కాంగ్రెస్ తోటి పెద్ద కాంగ్రెస్ తోటి కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళు అంత స్థాయికి ఎదిగి కాంగ్రెస్ మునిగిపోయే పడవని చెప్తాడు. ఆ నోరు కెట్లొచ్చిందో ఆయనకు సీమి నెత్తురున్నోడు అయితే అన్నాడు. ఈ రోజులల్లా కాంట్రాక్టు ఇంత చేసినా కూడా మునిగిపోయే పడవని అంటే కాంగ్రెస్ ఆయన యుద్ధ పడవ ఎక్కిందట, యుద్ధం చేస్తాడట. ఆయన మింట్రా లేకపోతే పాకిస్తాన్లో యుద్ధం చేస్తుంది పోయిండా లేకపోతే కాశ్మీర్లో యుద్ధం చేస్తుంది పోయిండా ఎక్కడ పోయిండో తెలియదు. మళ్ళీ సిగ్గి తప్పి ఓట్లకు వచ్చి ఎట్లా అడుగుతుండో ముఖం పెట్టుకొని బీజేపీ కండువ ఎట్లా కట్టుకుండో ఆ బీజేపీ ఎప్పుడు పుట్టింది కూడా తెలియదు. ఎవరికి అవకాశం ఉందంటావు ఇక్కడ ఫైనల్గా? కాంగ్రెస్కు అవకాశం ఉంది. కాంగ్రెస్ బంపర్ మెజార్టీ తోటి గెలుస్తుంది, తప్పకుండా గెలుస్తుంది. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఈ ప్రజలకు అందరు తెలుసు. ఒక సిలిండరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 450 ఉన్న సిలిండర్ని ఇవాళ 1,200 పెంచినటువంటి ఘనత ఈ మోడీది, ఈ దొంగ మోడీది, ప్రధానమంత్రిది. నోట్ల మార్పిడి చేసి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తాడు. 15 లక్షల ఖాత కాదు, 15 పైసలు వేయలే, 0 అంకోడు తీసుకో అన్నాడు. 0 అంకోడు ఫెయిల్ అయిపోయింది. అమిత్ షా వచ్చి చెప్తుడు అమ్మవాడు అంబానీ కొనేవాడు ఆదాని, మొత్తం వ్యాపారంగా అయిపోయింది వ్యవస్థ. భారతదేశం అంతలో కుతలం అయ్యి మొత్తం
శూన్యంగా మారిపోయిన దొంగల చేతుల పట దొంగల చేతుల పోవాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాక తప్పడు తప్పకుండా వాళ్ళు 135 సంవత్సరాల చరిత్ర గటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బీదవాడు కడుపేదని కూడా పొట్ట నిండా రెండు చేతుల భోజనం పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది ఆనాటి నుంచి కూడా వచ్చి ఇందిరమ్మ ఇల్లిచురు లక్షల ఇల్లిచురు ఇయాల డబుల్ బెడ్రూమ్ అని పెట్టిండు అగ్గిపేట బుర్రలు పెట్టిండు ఆ అగ్గిపేట బుర్రలు ఎవరు కూడా ఇయ్యాలి ఇంతవరకు మిషన్ బాగిద్దరు అని పెట్టిండు మంచినీళ్ళు అని పెట్టిండు ఒక్కరు మంచినీళ్ళు కాదు మీ ఇంటికి నల్ల వస్తేనే ఓటే అన్నాడు మళ్ళీ సిగ్గితాపి ఎట్లొచ్చి అడుగుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఒక లత్కోరు పార్టీ అది మామూలు పార్టీ కాదు పెద్ద తెలంగాణ వచ్చినాక తెలంగాణ ద్రోహి అంటే కేసీఆర్ తప్ప ఇంకెవ్వరూ లేరు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని ప్రకల్పాలు కొట్టిండు ఆ రోజులల్లో ఇంటికొక ఉద్యోగం కాదు వాడకొక ఉద్యోగం లేదు మండలానికి ఒక ఉద్యోగం లేదు కేంద్రం జిల్లాకు ఉద్యోగం లేదు వాళ్ళకు మాత్రం 4 ఉద్యోగాలకైతే తప్పకుండా వచ్చింది హరీష్ రావుకో ఉద్యోగం కవితమ్మకు ఉద్యోగం కేటీఆర్కో ఉద్యోగం కేసీఆర్కో ఉద్యోగం ఇట్లా వచ్చి తింటూరు ఈయన ఒక ముఖ్యమంత్రి ఆయన ఈయన ఒక తాగుబోతు ముఖ్యమంత్రి ఈయన కొడుకు పొగరుబోతు ఈయన అల్లు కోడు చీరలు ఇచ్చిన శిల్కమ్మ ఆమె దసరా చీరలు బతుకమ్మ చీరలు పంచితే ఒక్కరు కూడా కట్టుకోలే ముఖాన పడేసారు ఆ చీరలు తీసుకుపోయి ఒక ఇంతమందిని లేడీస్ వచ్చిరని అడుగు ఒక్క చీర కూడా కట్టలే అమ్మ ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి నీళ్ళు వస్తున్నాయా ఇంటికి మంచినీళ్ళ మంచినీళ్ళు లేవు కానీ కొంటున్నాం అంటే ఇంటికి పంపిస్తాను అంటారు కదా ఇంటికి బయట నీళ్ళు వస్తున్నాయి అని చెప్తారు కదా వస్తలేవు బిడ్డ ఒక్కసారి కూడా రాలేదా వచ్చి అడిగితే ఏం చెప్తావు డబ్బా కొంటున్నా 15 రూపాయలు డబ్బా కొనుక్కుంటే మరి నీళ్ళు ఇస్తాను అన్నిటికీ బహిరథ నీళ్ళే అని చెప్తా ఆస్కర్ తాకేసు మాది 15 రూపాయలు కొంటున్నా మరి ఎవరికి అవకాశం ఉండదు చేయకూర్తు ఎట్లా ఉందన్న ఇక్కడ పరిస్థితి అడిగిన వెళ్దాక అడిగేసి ఇది పరిస్థితి ఇక్కడ చాలా మంది ఉన్నారు ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అన్న ఎట్లా ఉందన్న ఇక్కడ ఎట్లా ఉందన్న ఇక్కడ పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్ మంచిగానే ఉంది కాంగ్రెస్ అయితే మంచిగానే ఉంది రాజగోపాల్ రెడ్డి ఎవరు ఇవ్వలే ఆయన అనుకున్నా అంటే సర్పంచులు ఉప సర్పంచులు కొంటే అందరు వస్తారు అనుకున్నాడు కానీ ఆయన అమ్ముడు పోతే కతిమూల అమ్ముడు ఒలువారు నియతిగా కాంగ్రెస్ పార్టీనే ఉంటారు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు టీఆర్ఎస్ వాళ్ళు మేమే గెలవబోతున్నాం అని చెప్తారు కదా ఎవరు పార్టీ వాళ్ళు అలే చెప్పుకుంటారు ఆ ఓటం గెలుపు అనేది అయిపోయినాక తెలుస్తుంది కానీ ఇప్పుడు ఏం తెలియదు అన్న మీది ఇక్కడేనా ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు గెలిచిన తర్వాత ఒకటి గెలిపి ముందు ఒకటి ఆయన అవసరాలు బట్టి ఆయన మారిండు మాది ఫస్ట్ నుంచి జమా నుంచి కాంగ్రెసే మాది ఆయన అవసరం కోసం ఆయన మారి జనాలను పిచ్చోళ్ళని చేసిండు ఇప్పుడు ఏం లేదు నువ్వు మారినవి నువ్వు గెలిచిన సంవత్సరంలో పోతే అయిపోవు ఇలా తీరా లాస్ట్కి వచ్చిన తర్వాత పోయి ఇక్కడ పండ్లు అయితే లేవు మాకు ఆ పార్టీ ఇస్తలేదు ఈ పార్టీ ఇస్తలేదు ఏమిటికి నువ్వైంది నువ్వు గెలిచినవి అప్పుడే సంవత్సరంలో తెలిసిపోతుంది కదా ఎవరు ఇస్తారు ఎవరు ఇవ్వండి ఇలా నీ స్వార్థం కోసం పోయి జనాలు అనిపించాలని చేసి ఇవ్వాలి జనాలు ఎందుకు నీ స్వార్థం కోసం పోయినావు నీ స్వార్థం కోసం పోయినా కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటాం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేమే గెలుస్తున్నాం అని చెప్తారు కదా ఎవరి పార్టీ వాళ్ళు చెప్తారన్నా ఎవరి పార్టీ వాళ్ళు చెప్తారు దానికి సమస్య లేదు ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తారు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు వేరే పార్టీలు చెప్తారు అంటే ఫస్ట్ నుంచి ఇక్కడ కాంగ్రెస్ కంచుకోట ఇది ఎంత కాంగ్రెస్ సిపిఎం కంచుకోట ఎన్నాళ్ళకైనా కాంగ్రెసే కలుస్తుంది అది ఇది పరిస్థితి ఇక్కడ చాలా మంది ఇంకొంతమంది ఉన్నారు అన్న ఇక్కడేనా మీది ఇక్కడేనా అన్న మీది ఇక్కడే ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి వాటర్ వస్తున్నాయా ఇంటికి వాటర్ వస్తున్నాయి వస్తున్నాయి మామూలుగా అప్పుడప్పుడు ఇక రాజగోపాల్ రెడ్డి అండి మాకు పెద్దగా చేసింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచింది కానీ పెద్దగా వచ్చింది ఏం లేదు చేసింది అని టీఆర్ఎస్ ఇయా అండి వాళ్ళే ఉన్నారు వాళ్ళ కుటుంబ పాలన వరకే అది అంతే మీ కాంగ్రెస్ ఖచ్చితం అది మాది కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మంచిగా నడిచింది మంచిగా ఉంటుంది అది ఓకే ఇది పరిస్థితి ఇక్కడ ఇంకా మనం చూడొచ్చు దాదాపుగా ఎవరిని అడిగినా కానీ మిషన్ భగీరథకు సంబంధించినటువంటి నీళ్ళు అయితే రావట్లేదని మహిళలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడో అతని యొక్క స్వార్థం కోసమే రాజీనామా చేసినట్టుగా
ఇక్కడ వాళ్ళైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. మరి ఎన్నికల వివరాలు, ఎన్నికలకు సంబంధించినటువంటి పోల్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చే వరకు కూడా. కెమెరా పర్సన్ పాస్టో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు మునుగోడు.